అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనం కోనసీమ జిల్లాలోని రాయవరంలో శ్రీ పోలమతల్లి టెంపుల్ని చూసేద్దాం రండి. ఇదేనండి పోలమతల్లి టెంపుల్. ఈ అమ్మవారు పుట్టకందు వెలిసారండి, అందుకే ఇది పోలం పుట్టగా ప్రసిద్ధి చెందింది. ఈ అమ్మవారికి 100 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఈ అమ్మవారు పూర్వం విజయనగరంలో ఉండేవారటండి. అక్కడ వెలవలు ఈ అమ్మవారికి పూజాది నైవేద్యాలు సమర్పించేవారట. కాలక్రమేణా కరువు వాటిల్లడంతో ప్రజలు రాయవరం వచ్చేసారంటండి. అమ్మవారు కూడా ప్రజలతో పాటు రాయవరం వచ్చిందంట. కొన్ని రోజుల తర్వాత ఒక భక్తుడి కళ్ళలో కనిపించి అమ్మవారు నేను ఇక్కడ పుట్టకందు వెలిసానని చెప్పారంట. అప్పుడు ఆ భక్తుడు వచ్చి అందరినీ తీసుకురావడంతో ఇక్కడ తవ్వి చూస్తూ అమ్మవారు ఉన్నారంటండి. అప్పుడు చిన్నగా అమ్మవారికి గుడి కట్టారు. కాలక్రమేణా ఇక్కడ అమ్మవారి గుడిని మళ్ళీ కట్టారండి. ఇప్పుడు మీరు చూసారు కదండి ముడుపులు. ఇంతకుముందు ఒక మామగారు ఉండేవారట, ఆవిడ పిల్లలు పుట్టలేని వారికి ఇలా ముడుపులు కట్టించేవారంటండి. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ ఏం కోరుకున్నా అన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మీరు చూస్తున్నారు కదండి అమ్మవారి రూపాన్ని ఎంత అందంగా ఉన్నారో చూసారు కదా. ఎవరైనా రావాలనుకుంటే ఈ అమ్మవారు కోనసీమ జిల్లాలోని రాయవరం మండలం రాయవరంలో ఉన్నారండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ గుడి మీరు ఆల్రెడీ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.